హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ డే ట్వంటీ త్రీ ఇది ఎవరి కోసం చేస్తున్నాము టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రాబ్లమ్ డే ట్వంటీ త్రీ కాబట్టి ట్వంటీ త్రీ మోడల్ క్వశ్చన్ అనమాట సో హండ్రెడ్ మోడల్స్ ఉండే వీడియోస్ ఈరోజు ఇరవై మూడో మోడల్ చూడండి క్వశ్చన్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే ది పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ నైన్ ఎక్స్ ప్లస్ ట్వల్ వై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు జీరో రెప్రజెంట్ కన్ కన్జిస్డెంట్ లైన్స్ ఇది ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చను అయితే టూ మార్క్స్కి అడగచ్చు టూ అయినా ఫోర్ అయినా ఎయిట్ అయినా మనకి ఇంపార్టెంటే సో టూ మార్క్స్ క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చన్ కాబట్టే నేను చెప్తుండేది టఫ్ అయితే సరే చాయిస్ ఏం పర్వాలేదు మనం ఇంకో క్వశ్చన్ నేర్చుకోవచ్చు అనుకోవచ్చు ఈజీ క్వశ్చన్స్నే సెలెక్ట్ చేసుకొని అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్నే నేను చెప్పడం జరుగుతుంది ఓకేనా క్వశ్చన్ ఇలా ఇచ్చాడు మనం కే వ్యాల్యూ కనుక్కుంటే చాలు ఇక్కడ మల్టీప్లేషన్స్ అడిషన్స్ వస్తే చాలు ఫార్ములా ఒక్కటి గుర్తుంటే చాలు ఆ ఫార్ములా మీకు రెండు చోట్ల యూస్ అవుతుంది ఒకటి వన్ మార్కులో ఫార్ములా అడిగినప్పుడు రాయచ్చు రెండు ఈ మన లెక్క అడిగితే రాయొచ్చు అక్కడైనా సరే ఫ పేరు ఇదే ఉంటుంది కానీ కన్సిడెంట్ లైన్స్ అంటాం చూడండి ఫస్ట్ గివెన్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్ వన్ నెక్స్ట్ నైన్ ఎక్స్ ప్లస్ ట్వల్వ్ వై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్ టూ ఆ కన్ కన్సిడెంట్ లైన్స్ అంటే మీనింగ్ ఏమి అంటే ఫార్ములా రాయడం ఫార్ములా ఏమి ఉండదు ఇక్కడ ఉండేది ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఈజ్ ఈక్వల్ టు సి వన్ బై సిటు అన్నీ ఈక్వల్లో ఉంటుంది దాన్ని సింప్లిఫై చేస్తే చాలు ఇవి ఎలా తెలుస్తుంది ఏ వన్ ఏ వన్ సి వన్ అంటే ఈక్వేషన్ వన్లో ఉండేవి ఏ టూ బీ టూ సి టూ అంటే ఈక్వేషన్ టూలో ఉండేవి అంటే ఎక్స్ వైన్ని వదిలేయండి ఆ రెండు కాకుండా మిగిలింది రా అర్థం ఎక్స్కు ముందు ఈక్వేషన్ వన్లో చూడండి ఎక్స్ వై వదిలేస్తే ఏముంది త్రీ ఉంది సో త్రీ ఇక్కడ వైకి ముందు ఫోర్ లాస్ట్లో టూ అదే ఈక్వేషన్ టూలో చూడండి ఇక్కడ ఏముంది నైన్ ఉంది సో బై వేసి నైన్ బై వై ముందు ఎంత ఉంది ట్వల్ దీని ముందు ఎంత ఉంది లాస్ట్లో కే సో వీటి మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది ఇప్పుడు మన ఇష్టం కే ఉండేది ఒక సెలెక్ట్ చేయాలి ఈ రెండుట్లో ఏదన్నా తీసుకోవచ్చు మీకు పెద్ద టేబుల్ రాదు చిన్న టేబుల్ తీసుకోండి ఇబ్బంది లేదు త్రీ బై నైన్ ఈజ్ ఈక్వల్ టు టూ బై కే ఇప్పుడు కే ఎక్కడుంది డినామినేటర్లో ఉంది అది బైలో ఉంది సో ఈ సైడ్కి తెప్పించేద్దాం కే అనేది ఇక్కడికి వస్తుంది టూ ఇంటూ ఇక త్రీ బై నైన్ కదా ఉంది రివర్స్ సై నైన్ బై త్రీ ఇది బైలో నుండి వచ్చింది కాబట్టి దీన్ని ఆ సైడ్ పంపేయాలి కాబట్టి రెసిపోకట్ చేసి రాస్తాం ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి త్రీ వన్ జారు త్రీ త్రీ జార్ సో టూ ఇంటూ త్రీ సిక్స్ కేవాల్యూ అంతా సిక్స్ అయిపోయింది ప్రాబ్లం చాలా సింపుల్ ఇక్కడేం చేయలేం మనం మల్టిప్లికేషన్ కూడా చిన్నదే టే టెన్త్ టే టెన్ టేబుల్స్ వచ్చి ఉంటే చాలు చేసేటట్టు ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి టెన్ టేబుల్స్ వస్తాయి ఇలాంటి లెక్కలు ఈజీగా చేసేయచ్చు మీరు సో ఇది ఈరోజు క్వశ్చను ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే ది పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ జీరో అండ్ ఫై సిక్స్ ఎక్స్ సిక్స్ ఎక్స్ ప్లస్ కే వై ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు జీరో రెప్రజెంట్ కన్కన్సిడ్డెంట్ లైన్స్ ఇదే మోడల్ ఇలాంటివి టూ మార్క్స్కే అడుగుతాడు నీట్గా నేర్చుకోండి ఇది డే ట్వంటీ త్రీ అంటే మీకేమి ఇంకా సెవెంటీ సెవెన్ డేస్ సెవెంటీ సెవెన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను నేర్పిస్తా మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఖచ్చితంగా వస్తుంది అందుకోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ